నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో యూసఫ్ కార్గో వారు 20 సంవత్సరాలకు పైగా మనం కొన్న వస్తువులను మన ఇంటికి చేర్చి మన ఆనందంలో వారు భాగస్వామ్యులు అయ్యారు. అలాగే కువైట్ లో మంచి కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. టీవీ, గ్యాస్ స్టవ్, మైక్రో ఓవెన్లను వుడెన్ బాక్సులలో జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి ఇండియాకు పంపిస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్లిప్స్ కి అయితే స్వాగతం అన్న. బాలల హక్కుల పరిరక్షణకు మరింత అవసరమైన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కువైట్ అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. కువైట్ లో చట్ట విరుద్ధంగా నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్ల ఇళ్లకు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ ఉన్నారు. ఎవరైతే కువైటీల ఇళ్ల మధ్య నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్లు, పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా మరియు నీటిని నిలిపివేస్తూ ఉన్నారు. ఎవరైనా నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్లు వేరే ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి అధికారులు వెల్లడిస్తున్నారు. మహబుల్లా ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కువైట్ లో ప్రతి 100,000 మంది పిల్లలలో 40 మంది పిల్లలు షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారని చెప్పేసి కువైట్ లో ఉన్న వైద్య నిపుణులు హెచ్చరించారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని చెప్పేసి, పుట్టినప్పటి నుంచే కొంతమందికి షుగర్ వ్యాధి వస్తూ ఉందని చెప్పి, దీంతో జీవితాంతం వారు షుగర్ వ్యాధితో బాధపడవలసి వస్తూ ఉందని చెప్పేసి వైద్య నిపుణులు వెల్లడించారు. జహరా ప్రాంతంలో ప్రవేశ మరియు నిష్క్రమణల వద్ద ఉన్న వివిధ చెక్ పోస్టుల ద్వారా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న వివిధ దేశాలకు చెందిన 9 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. కువైట్ లో గత 2 నెలల్లో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 7,685 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కువైట్ లోని పర్వానియా ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 36 మంది ప్రవాసులను అరెస్టు చేయగా, మీనా అబ్దుల్లా ప్రాంతంలోని స్థానికంగా ఉన్న మద్యాన్ని అక్రమ రవాణా చేస్తూ ఉన్న 15 మందిని అదుపులోకి తీసుకుని 8 మంది వీధి వ్యాపారులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత కువైట్ దేశ బహిష్కరణ కేంద్రానికి పంపిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈ రోజు కువైట్ లో ఒక దినారు 268.31 రూపాయలుగా ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 750 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్ లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, అత్యల్పంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికి నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.